తెలంగాణలో ఆరు నెలల ఉత్కంఠ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని అంతా ఎదురు చూశారు ఎన్నికల తేదీ రానే వచ్చింది పోటీ చేయాలనుకున్న అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకున్నారు పార్టీల టికెట్ రాని వ్యక్తులు వారు తిరుగుబాటుల నామినేషన్ పర్వం కొనసాగించారు ఎత్తులు పై ఎత్తులు బుజ్జగింపులు బతిమాలటలు ఎరవేయటం ఆర్థిక ప్రలోభాలు అన్నీ అయిపోయాయి పోటీ చేస్తున్న అన్ని పార్టీల అభ్యర్థులు వారి కుటుంబం బంధుమిత్రులతో ప్రచార పర్వంలో ఎక్కడికక్కడ లెక్కలేసుకుంటూ నియోజకవర్గాల్లో ప్రజలతో యువ నాయకులతో సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రాంతాల వారిగా కులాల వారిగా మతాల వారిగా ప్రభావం చూపే ప్రతి ఒక్కరిని ప్రసన్నం చేసుకుంటున్నారు బహిరంగంగా రహస్యంగా దావతులు విందు మందులతో ఓటర్లను చిత్తు చేస్తున్నారు ప్రోత్సాహక బహుమతులు ప్రమాణాలతో ఊరు వాడ గల్లీ అంతటా ఒకటే రచ్చ మాస్ ఓటర్లను ఎన్నికలయ్యేదాకా వివిధ పార్టీల అభ్యర్థులు వారి టార్గెట్ ఓటర్లను వినయ విధేయులతో సకుటుంబ సపరివారంగా సపర్యలు చేస్తున్నవైనం అయినా పోటీ చేసే ప్రతి అభ్యర్థి ఓటర్ మనస్సును అంచనా వేయలేక అన్యమనస్కంగా పరిచర్యలు చేస్తూ దీని వదనంతో మీ ఓటు నా ప్రాణాధారం అన్నట్లు నటిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ వేసిన అభ్యర్థులు వారి ప్రత్యర్థుల నామినేషన్లో తప్పులు ఎత్తి చూపుతూ రిటర్నింగ్ అధికారులకు ఎలక్షన్ కమిషన్కు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు ఇక కోర్టులకు సైతం వెళ్ళినట్లు ఒకటి అర చూశాం నిన్నటితో స్క్రూటినీ విత్ కూడా అయిపోయాయి దాంతో అభ్యర్థులు వారి ప్రత్యర్థులు ఎవరో వారిపై ఎలా గెలవాలో అన్న వ్యూహాల్లో తన ములకలై ఉన్నారు ఈ నేపథ్యంలో విత్ డ్రాల్స్ అనంతరం తెలంగాణ వ్యాప్తంగా రెండు వేల రెండు వందల తొంభై మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు అయితే సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ కామారెడ్డిల్లో వ్యతిరేకంగా అత్యధికంగా నామినేషన్లు వేసిన పోటీ నుంచి చాలా మంది తప్పుకునేలా బిఆర్ఎస్ నాయకులు చేసిన కృషి ఫలించింది అక్కడ నలభై నాలుగు మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అయితే హైదరాబాద్ ఎల్బీ నగర్లో అత్యధికంగా నలభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు అత్యల్పంగా నారాయణపేటలో ఏడుగురు అభ్యర్థులే పోటీ చేస్తున్నారు సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్లో నలభై నాలుగు మంది కామారెడ్డిలో ముప్పై తొమ్మిది మంది పోటీలో ఉండటం ఆసక్తిగా మారింది నిజానికి రైతులు విద్యార్థులు నిరుద్యోగులు వందల సంఖ్యలో కేసీఆర్ కు వ్యతిరేకంగా వేసిన చాలా మంది పోటీ నుంచి విరమించుకున్నారు అయినా ఇప్పటికీ గజ్వేల్లో నలభై నాలుగు కామారెడ్డిలో ముప్పై తొమ్మిది మంది పోటీ చేస్తుండటంతో అధికార బిఆర్ఎస్ పార్టీలో ఆందోళన మొదలయ్యింది చూడాలి నవంబర్ ముప్పైనా ఓటర్ మహాశైలు ఎవరి భవిష్యత్తును ఎలా మార్చబోతున్నారు తాజా తెలంగాణ ఎన్నికల హాట్ హాట్ విశేషాల కోసం చూస్తూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే మా ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫాలో అవుతూ ఉండండి మరిన్ని అప్డేట్స్ కోసం